తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం అంగర గ్రామంలో లాక్ డౌన్ కారణంగా అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వ్యాపారవేత కే రాజు ఆర్థిక సౌజన్యంతో మాస్కులు హార్లిక్స్ సీసాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న తమ మనవరాలు నల్లం అర్ణశ్రీ పుట్టినరోజు పురస్కరించుకుని గ్రామంలో సుమారు 1000 మందికి మాస్కులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి రత్నం, పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుమల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏకరాజు గారి మనవరాలు ఇప్పుడు సందర్భంగా ఈరోజు కరోనా వ్యాధి వల్ల ఎవరైతే ఎక్కువ కష్టపడుతున్నారో ఈ కరోనా వ్యాధిని ఊర్లో ఎవరికి దరి చేరకుండా ఎక్కువ కృషి చేసేది మన పంచాయతీ పార్టీ గారు కాబట్టి ఆ పంచాయతీ కార్మికుల్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేకరాజు గారికి అలాగే వాళ్ళ అల్లుడి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కరోనా వ్యాధి వల్ల ఈరోజు కరోనా వ్యాధి వల్ల భారతదేశంలో లాక్డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఈ లాక్డౌన్ వల్ల అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితుల్లో ఈయన వంతుగా ఈయన మనవరాలు పుట్టిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దీనిలో పారిశుద్ధ్య కార్మికులకి హార్లిక్స్ సోపులు పంచిపెట్టడం, అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా 1000 మాస్కులు తీసుకొచ్చి పంచిపెడుతున్నారు. ఈయనకి మీ అందరి తరఫున నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ మనవరాలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా సాంఘిక డిస్టెన్స్ మనిషికి మనిషికి 1 మీటర్ దూరంలో ఉండి సామాజిక దూరం పాటిస్తే ఈ కరోనా వ్యాధి రాకుండా ఉంటుందనేసి అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈయన స్ఫూర్తితో ఇటువంటి కార్యక్రమాలకు ఇంకా ఏమైనా తాత ముందుకొచ్చి పారిశుద్ధ్య కార్మికులకు కానీ వైద్య ఆరోగ్య సిబ్బందికి కానీ లేదా పోలీస్ సిబ్బందికి కానీ ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తే వ్యక్తించిన ఉత్సాహంతో వారు ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరూ అంగర గ్రామ ప్రజలందరికీ మీడియా శుభాకాంక్షలు. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి కేకే రాజా గారి మనవరాలు ఎంతో దూరదృష్టితో భవిష్యత్తు ప్రణాళికను ఆలోచించి నా జన్మదిన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు పౌష్టికాహారము వ్యక్తిగత శుభ్రం సబ్బులు అందించండి తాతయ్య గారు, అలాగే గ్రామ ప్రజలందరికీ 1000 మాస్కులు ఇవ్వండి అని చెప్పేసి ఆ చిన్నారి సూచన మేరకు ఈరోజు కేకే రాజా గారు ఈ కార్యక్రమం చెప్పడం చాలా ఆనందదాయకం. అయితే కేకే రాజా గారి గురించి ఇంకో మాట చెప్పాలి, ఎందుకంటే హైదరాబాద్ లో కేకే రాజా గారు ఉన్నారు. కేకే రాజా గారు అంటే ఆయన పెద్ద ధార్మికుడు, పెద్ద పెద్ద సంస్థలు భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 ప్రోగ్రాంలు పెట్టి కొన్ని లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇతర సంస్థల ద్వారా ఇప్పిస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ ఈయన ఇచ్చేది ప్రతి వాళ్ళకి 5000 ఇస్తారు, కానీ అక్కడికి వచ్చినటువంటి ప్రసాద్ రెడ్డి గారు శాంతి బయోటెక్స్ ఉన్నాడు, అలాంటి వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా ఒక వ్యక్తి వచ్చాడంటే ఆ యాక్కడికి 3 రూపాయలు 50 లక్షలు. అటువంటి కేకే రాజా గారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఈవెంట్ మేనేజర్, ఆర్గనైజర్. లక్డీ కప్పుల్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ప్రతిరోజు 300 తక్కువ మంది కాకుండా వర్కర్స్ అయితే బయట నుంచి ఎవరైతే వచ్చిన వాళ్ళందరూ 300 మంది రోజు భోజనం చేస్తూ ఉంటారు. అటువంటి పేరు మీద మన ఊర్లో కేకే రాజు గారు అంటే నాకు ఆయన గుర్తొస్తారు. అటువంటి కేకే రాజు గారి పేరు మీద ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం కూడా అందరికీ చాలా సంతోషదాయకం తెలియజేస్తూ ఒకసారి మీడియా సభకు తెలుసు.